దైవజన్ వందనాలండి. ఇక్కడ వచ్చిన సహోదరులకందరికీ వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే మేము బేర్న వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేస్తే మాకు 17 సంవత్సరాల నుంచి అప్పులే మిగిలిపోనియండి. ఎంత కష్టపడినా కానీ మేము అప్పులు కడతానికే సరిపోయేది. మేము అల్లంపురం ప్రార్థనకి వెళ్ళానండి. ఒకసారి మిక్సీ పంట గురించి నాకు సాక్ష్యం చెప్పారండి. అప్పుడు తండ్రి నాకు కూడా మేలు జరగాలి, నాకు కూడా మేలు జరిగితే నేను వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటాను కానికేసుకుని అనుకున్నానండి. నేను వెళ్ళినప్పుడు దైవజనులు వాక్యం ద్వారా మాట్లాడారండి. నీ అప్పుల కోసం నువ్వు బాధపడుతున్నావా, నీ అప్పుల గురించి నువ్వు వచ్చావా, నీ అప్పులు ఇప్పుడే దేవుడు తీరుతున్నాడు అనేసి దైవజనులు మాట్లాడారండి. అయితే మేము పంట వేసుకున్నామండి. మిక్సీ తుఫాను వల్ల నాయన పంట అంతా పాడైపోయింది అండి. పాడైపోతే నేను మందులో కలిపి తైలం వేసానండి. ఇస్సాకయ్య రస్తం వేసిన తైలం వేసానండి. ముందుకు వెళ్ళాలి. మందులో నీళ్లు పెట్టేటప్పుడు కూడా నీళ్ళలో పోసేదనండి. నా తోట నేను కనపడిన తోట అయిపోయిందండి. ఫస్ట్ నుంచి రంగే వచ్చిందండి. 40 లక్షలు అప్పులు తీరిపోనియండి. సంతోషంగా ఉన్నామండి మేము. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.